విద్యా వ్యవస్థలోని సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 23న జరిగే బంద్ను జయప్రదం చేయాలని పిడిఎస్యు రాష్ట్ర కోశాధికారి జాకిర్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న ఈ బంద్కు సంబంధించిన పోస్టర్లను శ్రీకాళహస్తి పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కోశాధికారి జాకర్ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదన్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు చదువు దూరం చేస్తుందని, కాబట్టి తరగతుల విలీనాన్ని ఉపసంహరించుకుని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు డివిజన్ నాయకులు ఆదిల్, ముబషీర్, ప్రశాంత్, హరి తదితరులు పాల్గొన్నారు. రేపు 23వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు కేజీ టు పీజీ విద్యాసంస్థలు బంద్ ప్రకటించడం జరిగింది వామపక్ష దర్శనల ఆధ్వర్యంలో. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రవేశపెట్టాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అది 3వ తరగతి నుంచి హైస్కూల్ విలీనం చేసిన దాని విలీనాన్ని ఆపాలి. అలా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికెట్టాలనేసి కొన్ని డిమాండ్లతో మేము రేపు బంద్ని చేయబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క విద్యా సంస్థల యాజమాన్యం కూడా మా బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి బంద్ను ప్రకటించాలనేసి మేము పీడిఎస్యుగా కోరుకుంటున్నాము.